కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించేందుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివరిలో కాశ్మీర్లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తుందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ, గతంలో ఎన్నడూ రంజాన్ మాసం మే 7 జూన్ 4లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతోందని తెలిపారు. జల్శక్తి అభియాన్ ప్రారంభం. దేశంలో నీటి ఎద్దరిని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంపొందించే ఉద్దేశంతో చేపట్టిన జల్శక్తి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 దశల్లో 256 జిల్లాల్లోని 1592 బ్లాక్స్లో నీటి పొదుపుపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు తొలి దశ, అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 2వ దశ జరగనున్నది. భారతీయ సిక్కులకు పాక్ అనుమతి. పాకిస్తాన్లోని సియాల్కోట్లో ఉన్న గురుద్వారాను దర్శించాలనుకునే భారతీయ సిక్కులకు పంజాబ్ ప్రావిన్స్ శుభవార్త తెలిపింది. మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మందిరాన్ని భారతీయ సిక్కులు దర్శించుకునేందుకు అనుమతి ఇస్తూ పంజాబ్ గవర్నర్ మహమ్మద్ సర్వర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం గురునానక్ జయంతి, వర్ధంతి రోజుల్లో వేల మంది భారత సిక్కులు పాకిస్తాన్ సందర్శిస్తుంటారు. దీంతో వారికి దర్శనానికి అనుమతి మంజూరు చేశామని తెలిపారు. ఇక్కడికి భారత్ సహా పాకిస్తాన్, యూరోప్, కెనడా తదితర దేశాల నుంచి సిక్కు భక్తులు వచ్చి దర్శించుకుంటారని సమాచారం. సిక్కు సంప్రదాయం ప్రకారం 16వ శతాబ్దంలో గురునానక్ కాశ్మీర్ నుంచి సియాల్కోట్ చేరుకుని అక్కడ ఒక బేరీ చెట్టు కింద సేద దీరారని సిక్కులు విశ్వసిస్తారు. ఆ ప్రదేశంలో సర్దార్ నాథా సింగ్ అనే వ్యక్తి గురునానక్ జ్ఞాపకార్థం గురుద్వారా నిర్మించారని చరిత్ర చెబుతోంది. హాంకాంగ్ మళ్లీ ఉద్రిక్తత. కొన్నాళ్లుగా నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్లో సోమవారం నిరసనకారులు ఏకంగా పార్లమెంట్పై దాడికి దిగారు. 1997 జూలై 1 బ్రిటన్ పాలన నుంచి విముక్తి పొంది చైనా పాలనలోకి వెళ్లిన రోజుకు గుర్తుగా ప్రభుత్వం ఏటా చైనా హ్యాండ్ ఓవర్ డేను నిర్వహిస్తున్నది. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం వేలాది మంది హాంకాంగ్ వాసులు రోడ్ల మీదకి వచ్చారు. పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఆందోళనకారులు పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఫర్నిచర్ను, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో 3 వారాలుగా శాంతియుతంగా జరుగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది. ఇటీవలే హాంకాంగ్ ప్రభుత్వం చైనాతో చేసుకున్న నిందితుల అప్పగింత ఒప్పందానికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారీ నిరసన ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం సైతం నిరసన ప్రదర్శన శాంతియుతంగానే మొదలైంది. మధ్యాహ్నం వేలాది మంది ప్రజాసామ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు. బానిసత్వానికి గుర్తుగా పండుగ చేయడాన్ని మానుకొని తాము ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్వాతంత్రాన్ని సిద్ధింపజేయాలని నినదించారు. సాయంత్రం నిరసనకారులు పార్లమెంటు భవనంలోనికి చొచ్చుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోడలపై ఉన్న హాంకాంగ్ నేతల ఫోటోలను ధ్వంసం చేశారు. కిలోలకు పైగా యురేనియం నిల్వలు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ పెంచుకున్నది. గత మే నెలలోనే ప్రకటించినట్లుగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 300 కిలోల పరిమితిని అధిగమించామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ జావద్ జరీఫ్ సోమవారం చెప్పారు. ఇరాన్ యురేనియం నిల్వలు పెంచుకున్న సంగతిని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ సోమవారం ధృవీకరించింది. జూలై 1 నాటికి ఇరాన్ యురేనియం నిల్వలు 300 కిలోలు దాటిపోయాయని మా పరిశీలనలో తేలిందని ఐఏఈఏ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా యురేనియం నిల్వల పరిమితిని పెంచుకోనున్నామన్న ఇరాన్ ప్రకటన విచారకరమని రష్యా వ్యాఖ్యానించింది. ఇది అమెరికా ఒత్తిడి ఫలితమేనని స్పష్టం చేసింది. అమెరికా మిత్రదేశం బ్రిటన్ స్పందిస్తూ చరిత్రాత్మక ఒప్పందం నుంచి ముందుకు వెళ్లొద్దని ఇరాన్ను అభ్యర్థించింది. మరోవైపు ఈ నెల 7 నుంచి యురేనియం నిల్వల శుద్ధీకరణ స్థాయిని 3.6 నుంచి పెంచనున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. 2015 నాటి ఒప్పందం మేరకు ఇరాన్ ఇప్పటి వరకు యురేనియం శుద్ధీకరణ స్థాయిని 3.67 శాతానికే పరిమితం చేసింది.
90% శుద్ధి చేసిన యురేనియంను ఆయుధాలను తయారు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఆస్ట్రేలియా సుందరిగా భారత సంతతి యువతి. భారత్లో జన్మించి ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రియా సర్రావు మిస్ ఆస్ట్రేలియా 2019 కిరీటాన్ని గెలుచుకున్నారు. గురువారం రాత్రి మెల్బోర్నులో జరిగిన మిస్ ఆస్ట్రేలియా పోటీలో మొత్తం 26 మంది పాల్గొన్నారు. విజేతగా ప్రియా సర్రావు నిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న విశ్వసుందరి పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున ఈమె పాల్గొంటారు. జపాన్లో G20 సదస్సు, జపాన్ ప్రధానితో మోదీ చర్చలు. G20 సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పులు సహా ద్వైపాక్షిక అంశాలపైన చర్చించారు. ఇండో జపాన్ సంబంధాలపైన విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుతో పాటు వారణాసిలో నిర్మించే కన్వెన్షన్ సెంటర్ పైన వారిరువురు చర్చించారని అధికారులు వెల్లడించారు. G20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ. భారత్లో 5G నెట్వర్క్ అభివృద్ధిలో తమ దేశ కంపెనీలతో కలిసి పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుదామన్నారు. ఇరాన్లో అశాంతితో చమురు రవాణా తగ్గి భారత్కు ఆర్థికంగా నష్టం కలుగుతున్నదని, వెంటనే ఇస్లామిక్ రీజియన్లో సుస్థిరత నెలకొల్పేందుకు అమెరికా కృషి చేయాలని మోదీ ట్రంప్ను కోరారు. జపాన్లోని ఒసాకలో జరుగుతున్న G20 సదస్సు సందర్భంగా మోదీ ట్రంప్ సమావేశమయ్యారు. ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తాం. ప్యారిస్ వాతావరణ మార్పుల నివారణ ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని G20లోని 19 సభ్యదేశాలు పునరుద్ఘాటించాయి. కాలుష్య రహిత పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపాయి. గత ఏడాది అర్జెంటీనాలో చేసిన ఒప్పందం వంటిదే మరో ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని మోదీ సహా G20 సదస్సుకు హాజరైన ఇతర ప్రపంచ దేశాల నాయకులు అంగీకరించారు. అయితే అమెరికా ఇదివరకే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తాజా ఒప్పందంపై సంతకం చేయలేదు. తాజా ఒప్పందంపై సంతకం చేసిన G20 దేశాలు ప్యారిస్ ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని స్పష్టం చేశాయి. వాతావరణ మార్పులను నివారించేందుకు స్వచ్ఛమైన సాంకేతికతలు, విధానాలను అవలంబిస్తాం. స్మార్ట్ సిటీస్, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, దేశీయ పరిజ్ఞానం వినియోగం వంటి చర్యలు చేపడతామని ఒప్పంద పత్రంపై పేర్కొన్నాయి. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ట్రంప్. సంచలనాలకు మారుపేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రత్యేకతను చాటుకున్నారు. ఆదివారం ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో జరిగిన భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తద్వారా ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. ట్రంప్ వెంట దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా ఉండటం మరో విశేషం. ఈ భేటీలో అమెరికా ఆంక్షల తొలగింపు, ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై తమ మధ్య గతంలో నిలిచిపోయిన చర్చలను కొనసాగించడానికి ఇరు దేశాలు ఒక్కో బృందాన్ని నియమించాలని నిర్ణయించామన్నారు. కిమ్ను అమెరికాకు ఆహ్వానించానని, ఆయన ఎప్పుడైనా వైట్ హౌస్కు రావచ్చని ట్రంప్ చెప్పారు. జపాన్లో G20 సదస్సు నుంచి శనివారం తిరిగి వస్తూ ట్రంప్ చేసిన ట్వీట్తో ఈ చరిత్రాత్మక పర్యటనకు మార్గం ఏర్పడింది. నేను దక్షిణ కొరియాకు వెళ్తున్నా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నన్ను కలుసుకోవాలని భావిస్తే సరిహద్దుల్లో డీమిలిటరైజ్డ్ జోన్ DMZ వరకు వెళ్లి కలుస్తా అని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో DMZ వద్ద ట్రంప్ కిమ్ భేటీకి ఏర్పాట్లు జరిగాయి. ఉద్రిక్తతల నుంచి స్నేహం వైపు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర కొరియా అణ్వాయుధాలు తయారు చేస్తున్నదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ట్రంప్ కిమ్ ఒకరినొకరు దూషించుకున్నారు. ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలోకి అమెరికా యుద్ధ నౌకలు చేరడంతో యుద్ధ వాతావరణం నెలకొన్నది. అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇద్దరు ప్రకటించడంతో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికింది. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చొరవతో పరిస్థితిలో మార్పు వచ్చింది. దక్షిణ కొరియాలో గత ఏడాది జరిగిన శీతాకాల ఒలింపిక్స్ వేదికగా కిమ్కు స్నేహహస్తాన్ని అందించారు. మూన్ చొరవ ఫలితంగా మొట్టమొదటిసారిగా ట్రంప్ కిమ్ గత ఏడాది సింగపూర్లో భేటీ అయ్యారు. అయితే అణు నిరాయుధీకరణపై స్పష్టత రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో రెండోసారి భేటీ అయ్యారు.
అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తేనే ఆంక్షలు తొలగిస్తామని అమెరికా స్పష్టం చేయడంతో భేటీ అర్ధాంతరంగా ముగిసింది. ఆ తర్వాత ఉత్తర కొరియా మళ్లీ అమెరికాపై విమర్శలు చేయడంతో వాతావరణం కాస్త వేడెక్కింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ చొరవ తీసుకోవడం, ట్రంప్ కిమ్లు పలు అంశాలపై ఒకరికొకరు లేఖలు రాసుకోవడంతో మూడో సమావేశం సాధ్యమైంది. అమెరికా ఉత్తర కొరియా మధ్య స్నేహం దిశగా అడుగులు పడుతున్నాయి. ఏమిటి డిఎంజెడ్? డిఎంజెడ్ డిమిలిటరైజ్డ్ జోన్, నిస్సైనిక ప్రాంతం, ట్రంప్ కిమ్ భేటీతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది ఉభయ కొరియాల మధ్య గల అధికారిక సరిహద్దు. 1950 నుండి 1953 మధ్య కొరియా యుద్ధం జరిగిన ప్రాంతం. డిఎంజెడ్ పొడవు 248 కిలోమీటర్లు, వెడల్పు 4 కిలోమీటర్లు. దీన్ని భూమిపై ఉండే భయానక ప్రదేశమని పిలుస్తుంటారు. ఏ క్షణానైనా యుద్ధానికి సన్నద్ధమయ్యేలా ఏర్పాట్లు ఉంటాయి. డిఎంజెడ్కు ఇరువైపులా లక్షల మంది సైనికులు కాపలా కాస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా సైనికులు కాపలా కాస్తున్న సరిహద్దుగా దీనికి పేరుంది. ఎప్పుడు యుద్ధ ట్యాంకులు, క్షిపణులు మోహరించి ఉంటాయి. 100ల సంఖ్యలో గార్డ్ పోస్టులు ఉంటాయి. డిఎంజెడ్లో దాదాపు 20 లక్షల మందు పాత్రలు ఉన్నట్టు అంచనా. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరికి సరిగా తెలియదు. ఆంక్షలు పేదరికాన్ని తట్టుకోలేక డిఎంజెడ్ ద్వారా దక్షిణ కొరియాకు పారిపోయేందుకు యత్నించే పౌరులను ఉత్తర కొరియా సైనికులు కాల్చిపడేస్తారు. కొన్నాళ్ళుగా పరిస్థితి మారింది. గతేడాది నుంచి ఉభయ కొరియాల అధ్యక్షులు మూన్ కిమ్ మధ్య తరచూ చర్చలు జరగడంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. వారిద్దరి మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఈ మేరకు వేల మంది సైనికులను సరిహద్దు నుంచి ఉపసంహరించుకున్నారు. కొన్ని గార్డ్ కోస్టులను ధ్వంసం చేశారు. పలు మందు పాతలను నిర్వీర్యం చేశారు. సరిహద్దులో సైనికుల శిక్షణ కార్యక్రమాలను నిలిపివేశారు.